వెల్కమ్ టు వైఫై టీవీ. ప్రణయ్ హత్యతో రెండు తెలుగు రాష్ట్రాలు ఉలిక్కి పడ్డాయి. పరువు హత్యలు సహజంగా ఉత్తరాదిలోనూ తమిళనాడులోనూ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాంటి మన తెలుగు రాష్ట్రంలో జరగడంతో అందరూ షాక్ అయ్యారు. వాళ్ళు వీళ్ళోని లేకుండా ప్రతి ఒక్కరూ మానవత్వంతో స్పందించారు. తాజాగా రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించి ఈ పరువు హత్యపై ట్వీట్ చేశారు. అమృత తండ్రి మారుతీరావు ఒక పిరికి క్రూరమైన క్రిమినల్. ప్రణయ్ను హత్య చేసి ఆ కీర్తి ప్రతిష్టలను అతడు ఏం చేసుకోలేడు. ఒకవేళ అతను పరువు కోసమే హత్య చేసినట్లయితే అతను కూడా చావడానికి సిద్ధంగా ఉండాలి. నిజమైన పరువు హత్య అంటే పరువు కోసం హత్య చేసేవారిని హత్య చేయడమే అని వర్మ ట్వీట్లో పేర్కొన్నారు. నిజమే కదా, పరువు హత్య అంటే హత్య చేయడమే కాదు, తాను కూడా చావుకి సిద్ధంగా ఉండాలన్నాడు. కీర్తి ప్రతిష్టలు చంపితే రావు, పరువు కోసం చచ్చాడు అన్న పేరును కూడా మూటగట్టుకోవాలంటే మారుతీరావు కూడా చావడానికి సిద్ధంగా ఉండాలని వర్మ అభిప్రాయం అయి ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడేం జరిగినా తనదైన శైలిలో స్పందించే వర్మ పరువు హత్య గురించి అసలు నిజాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఒక్క ట్వీట్తో మారుతీరావుపై వివిధ రకాల స్పందించిన వాళ్ళందరికంటే గొప్పగా స్పందించాడు. దట్ ఈస్ వర్మ. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఫై టీవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.